భాగ్యనగరంలో ఇక డీజే మోత మోగబోనుందా కళ్ళు జిగేమనే రంగురంగుల టపాసుల వెలుగులు కనుమరుగు కానున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పండుగ ఏదైనా కామన్ గా మారిన డీజే క్రాకర్స్ని ని పోలీసులు నిషేధించాలని ప్లాన్ చేస్తున్నారు దీనిపై మత పెద్దలు భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు దీంతో రాబోయే పండుగలకు డీజే పర్మిషన్ ఉంటుందా ఉండదా అనేది సస్పెన్స్ గా మారింది ఈ నేపథ్యంలో నగర ప్రముఖులు మత పెద్దలతో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వినాయక నవతి ఉత్సవాలు దుర్గా నవరాత్రి ఉత్సవాలు మిలాదు నబీ గురునానక్ జయంతి ఇలా వేడుకేదైనా ఏ మతస్థులైనా ఉత్సవాలు నిర్వహించడంలో తగ్గేదేలే అంటున్నారు వేడుకలు అట్టహాసంగా నిర్వహించడంలో ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండవు అయితే దిక్కులు దద్దరిల్లే డీజే సౌండ్స్ ఆకాశానికి చిల్లు పడేలా క్రాకర్స్ నడి రోడ్డు మీద ఆటపాటలతో హోరెత్తించడం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ గా మారుతోందని పోలీసులు భావిస్తున్నారు ఉత్సవం అంటే డీజే తప్పనిసరి అనే పరిస్థితి వచ్చేసింది చివరకు ఏ గల్లీలో చిన్న ఫంక్షన్ జరిగినా డీజే కామన్గా మారింది మతపరమైన ఉత్సవాలు వేడుకల్లో డీజేలు క్రాకర్స్ వాడకంపై నిషేధం ఉండాలా వద్దా అనే విషయంపై మత పెద్దలతో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమాపేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ ఉత్సవ నిర్వాహకులు విశ్వ హిందూ పరిషత్తో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఎంబీటీ సిపిఐ సీపీఎం ఎంఆర్పీఎస్ నేతలు హాజరై తమ అభిప్రాయాలు తెలిపారు పొలిటికల్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు రాజాసింగ్ దానం నాగేందర్ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పాల్గొన్నారు డీజేలపై ప్రజల నుంచి వందల ఫిర్యాదులు వస్తున్నాయని సిపి ఆనంద్ తెలిపారు ఇటీవల డీజే శబ్దాలు మరీ ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు ఇతర రాష్ట్రాల్లో డీజేపై బ్యాన్ ఉండడంతో ఆ డీజేలన్నీ హైదరాబాద్ నుంచే వచ్చినట్టు గుర్తించామన్నారు డీజే శబ్దాలు వింటున్నప్పుడు గుండె ఆగుతుందేమో అన్నంత భయం కలుగుతుందని తెలిపారు ఏదైతే శబ్ద కాలుష్యం గురించి ప్రజల నుండి వచ్చిన కంప్లైంట్స్ పెరిగాయని మేము గమనించాము ప్రతి కాలనీ నుండి ప్రతి ప్రాంతం నుండి డైల్ హండ్రెడ్ కి విపరీతమైన కాల్స్ రావడం రాత్రంతా ఈ మ్యూజిక్ అంతా నడుస్తా ఉంది మాకు నిద్రలు లేవు పిల్లలు బాధపడుతున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోలేకపోతున్నారు ఇది నియంత్రించండి అని చెప్పడము దాని తర్వాత మా పెట్రోల్ కార్స్ వెళ్లి అక్కడ రిక్వెస్ట్ చేయడము కొంతమంది వింటున్నారు కొంతమంది మండప నిర్వాహకులు మాట వినట్లేదు ఆ మండపాన్ని వెళ్ళినప్పుడు మూసేస్తున్నారు శబ్ద కాలుష్యాన్ని కంట్రోల్ చేస్తున్నారు కొద్దిసేపటికి మళ్ళీ అది ప్రారంభమై ఆ డీజేలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఈ శబ్ద కాలుష్యం అనేది జరుగుతా ఉంది ఆ ప్రాంతంలో అయితే డీజేల బ్యాన్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు పోలీసులు ప్రభుత్వం ఆల్రెడీ నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారని ఏదో మొక్కుబడిగా సమావేశం ఏర్పాటు చేశారని ఆయన అన్నారు ఉత్సవాలు వేడుకలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నందువల్లే ఇలాంటి అనుచిత నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన మండిపడ్డారు ముఖ్యంగా హిందూ పండుగలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని రాజాసింగ్ ఆరోపించారు హనుమాన్ జయంతి వినాయక ఉత్సవాలు దుర్గాదేవి నవరాత్రులు బోనాలు బతుకమ్మ దీపావళి ఇలా ఎన్నో హిందూ పండుగలుంటాయని వీటి ప్రాధాన్యాన్ని అణచివేయడానికి ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని నిషేధాలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎప్పటిలాగే తాము ఉత్సవాలు నిర్వహించుకుంటామని ఆయన తేల్చి చెప్పారు వెహికల్స్ కి స్పీడ్ లిమిట్ పెట్టినట్టు డీజే శబ్దాలకు ఓ లిమిట్ పెట్టవచ్చేమో కానీ పూర్తిగా నిషేధం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు డీజేలను నమ్ముకొని కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఇలాంటి నిర్ణయం అమలు చేస్తే ఆ కుటుంబాలు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడతారని ఆయన అన్నారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు నేనైతే ఓపెన్గా చెప్తున్న చాలామంది పేద కుటుంబాలు ఉన్నారు వాళ్ళు అటు ఇటు కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి సౌండ్ సిస్టం కొనుక్కుంటారు ఇవాళ మనం బ్యాండ్ అంటే జనరేటర్ కానీ ఆటోడు కానీ డీజే ఆపరేటర్ కానీ ఎవరు డీజే ఉన్నారు ఉన్నారు అయినా కానీ అందరు రోడ్డు పాలవుతారు సడన్ గా డిసిషన్ తీసుకుంటే చాలా బాగుండదు ఏ విధంగా ఒక ఫోర్ వీలర్ కార్ లో ఒక లాక్ సిస్టమ్ ఉంటది విధంగా డీజే ఆపరేటర్తోని అందరితో ఒక మీటింగ్ పెట్టండి డీజే సిస్టమ్ లో కూడా ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సౌండ్ ఇప్పుతారు కదా ఫిఫ్టీ పర్సెంట్ కూడా సౌండ్ ఇప్పొచ్చు ఆ విధంగా ఒక సౌండ్ సిస్టమ్ లో ఒక లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఆ విధంగా ఒక చేస్తే చాలా బాగుంటుంది నా వ్యక్తిగతంగా నేను సజెషన్ కమిషనర్ గారు ముందు నేను పెట్టినాను కమిషనర్ గారు ఇప్పుడు ముందు ఏం డిస్య్ తీసుకోరు చెప్పలేం కానీ ఒక మాట అయితే కమిషనర్ గారు అన్నారు హిందూ ఫెస్టివల్ ని టార్గెట్ చేసి ఎందుకంటే దాదాపు ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ అయిపోయింది నవరాత్రి దీపావళి సంక్రాంతి బోనాలు సదరు చాలా వరకు హిందూ ఫెస్టివల్ లో సౌండ్ సిస్టమ్ లేని ఫెస్టివల్ జరగదు ఇది ప్రత్యేకంగా హిందూ ఫెస్టివల్ కి టార్గెట్ అని నేను అనుకుంటున్నా డీజేల బ్యాన్ అమలు చేయాలని నిర్ణయానికి ముందు మసీదులపై ప్రతిరోజు ఐదు సార్లు మోగే లౌడ్ స్పీకర్లను తీసేయాలని భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులన్నారు అన్ని మతాల పండుగలను సమానంగా చూడాలన్నారు పొలిటికల్ మీటింగ్స్కి పోలీసులే దగ్గరుండి డీజేలు పెట్టిస్తూ పండుగలకు తీసేస్తామంటే ఏం సబబు అని ప్రశ్నించారు ఏడాదికోసారి వచ్చే దీపావళికి టపాసులు కాల్చవద్దని పండుగ చేసుకోవద్దని ఆంక్షలు పెడితే చూస్తూ ఊరుకోవాలా అని భాగ్యనగర ఉత్సవ సమితి నేతలు నిలదీశారు సమావేశంలోని అభిప్రాయాలు సలహాలు సూచనలను నివేదిక రూపంలో తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని అనంతరం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని సిపి ఆనంద్ వెల్లడించారు